गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पधा न शृण्वह्नुतिभिः श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్రశనిభ్యశ్ చరాహవే కేతవే నమహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి ఎనిమిదవ తేదీ సోమవారం మనం ఈరోజు ఉన్నటువంటి ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశ్రీమాసం కృష్ణపక్షం ద్వాదశి రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జన్ రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది మరి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది మరల రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది సిజరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పన్నెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఎనిమిదో తారీఖు నాడు గురువు మేషంలో మేనంలో రాహువు శని కుంభంలో రవి కుజ బుధ ముగ్గురు కూడా ధనస్సులో శుక్రుడు వృషికంలో చంద్రుడు కూడా వృషికంలో ఉన్నారు మరి తర్వాత కేతువు కన్యలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఇప్పుడు మనం పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ఒకసారి అందరూ కూడా భగవన్ నామం చేయండి ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా నడుస్తూ ఉంటాయి సమస్యాత్మకంగా ఉన్నటువంటి కార్యక్రమాలని తెలివిగా సరి చేసుకుంటూ ముందు వెళ్తారు అనుకూలంగా ఉన్న కార్యక్రమాలను ముందుగా పూర్తి చేసుకుంటారు ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నంలో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అవరోధాలు చాలా వస్తూ ఉంటాయి అన్నిటిని తెలివిగా సరిచేస్తారు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని పనులు సాధించుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేసే అవకాశం వస్తుంది చాలా అవాంతరాలు అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని తెలివిగా సరి చేసుకునే ప్రయత్నంగా ముందుకెళ్తారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ఒక చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్కువగా కృషి చేస్తారు అవరోధాలు మాత్రం తరచుగా వస్తాయి కోపావేశాలు కంట్రోల్ చేసుకోబోతే ప్రమాదాలు పెరిగే అవకాశం వస్తుంది మిథున రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రులతో కలహాలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోవాలి ఎవరి విషయాలను అధికంగా చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్ని పనులు కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకం మనం ఒక సూచన ఏంటంటే కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు వంటి వాటిలో ఎక్కువగా మీరు సంభాషణ చేయొద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం కర్కాటక రాశి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు కార్యక్రమాలని చాలా సానుకూలంగా మరల్చుకునే దిశగా ప్రయత్నం చేస్తారు మీ ప్రయాణం చాలా అనుకూలమవుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు ధరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని పనులు కూడా మీరు చాలా ప్రశాంతంతో వ్యవహరిస్తూ ముందుకెళ్ళాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే ముందుకెళ్ళాలి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సుముఖంగా ఉండవు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల మూలంగా అన్ని కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది ఓర్పు సహనం బాగా ఎక్కువగా కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం సింహరాశి అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా ప్రవర్తిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు ప్రధానంగా ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి కొంచెం పనులు ఆలస్యంగా సానుకూలం అవుతాయి ఎప్పుడు ఏ పని చేయాలి ఏ పని ఎలా చేయాలి అని దాని మీద ఒక క్లారిటీతో మీరు ముందుకు వెళ్తారు దాంతో అన్ని పనులు కూడా సక్రమంగా నడుపుకునే ముందుకు అవకాశం వస్తుంది మీ స్నేహితులు చేసిన కొన్ని పొరపాట్లు మీకు చెడు పేరు తీసుకొచ్చే అవకాశం వస్తుంది కాబట్టి స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం కన్యారాశి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తారు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి చాలా చక్కగా మరి అనుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అన్ని విషయాల్లో బాగుంటాయి ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు మరి తులారాశి నైరేంద్ర కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని అంశాలను కూడా మీరు చాలా చక్కన ఫలితాలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి అన్ని పనులు కూడా చాలా చక్కగా సా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధిస్తా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడుపుతారు తర్వాత వృశ్చిక రాశి అందరి యొక్క సహాయ సహకారాలు బాగా ఉండడంతో కుటుంబ విషయాలని చాలా సమయపాలనతో ఉద్యోగ విషయాలు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస పడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించకుండా ముందుకెళ్తారు ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది అభివృద్ధి పథంలో ముందుకెళ్తారు ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది వృషిక రాశి వాళ్ళ విషయంలో ఆలోచన తీరు చాలా బాగుంటుంది అందరికీ కూడా సహకారాలు చేయడం అందరి దగ్గర నుంచి కూడా మంచి సపోర్టింగ్ తీసుకోవడం తద్వారా అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడుపుతారు అన్ని విషయాలను కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది ధనురాశి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి తదుపరి కర రాశి గ్రహచారంలో రవి కుజ బుధుల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది ఇటువంటి సమయంలో మాట తీరు చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి ఎవరి విషయాల్లోనే ఎక్కువగా చేసుకోవద్దు మీ పనులు మాత్రం మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్ళండి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాసపణ ప్రయత్నాలు చాలా శ్రద్ధగా నడుపుకుంటూ ముందు వెళ్ళాలి లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం తోడే అవకాశం వస్తుంది కుంభరాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు కన్నా ఉంటే వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నంగా ప్రయాణం చేయాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందు వెళ్లాల్సిన అవసరాలు తద్వారా విజయాలు సాధించే యోగాలు కనబడుతూ ఉన్నాయి మీనరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి అన్ని కార్యక్రమాలు చక్కగా నడుస్తుంటాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటారు ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడుపుతారు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా अउने अवकाश हुन्छ नमस्ते प्रजाभ्यः परिपालयन्तां ह्यायेन मार्केनम हेन महीशः गोब्राह्मणेभ्यः स्वमस्तु नित्यं सुखनो भवन्तु ओम <Sell Tai terms>